वेलकम टू हमारा तेलंगाना न्यूज। बीआरएस पार्टी सूर्यापेट नियोजकवर्ग एमएलए अभ्यर्थी गुंतकल्ला जगदीश रेड्डी कार गुर्तुकु ओट वेसी गेलिपिंचालनी प्रचारं चेस्तुन्न दिव्यांगुल नायकुलु शेख नईम। మనకు 4000 రూపాయలు వస్తున్నాయన్న బాబాన గుర్తుంచుకో 4000 వస్తున్నాయి మంత్రి గారు మళ్ళీ మనం ఎక్కడ ఉన్నా టిఆర్ఎస్ అభ్యర్థులు ఎవరు ఉన్నా అందరు వికలాంగులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ మంత్రి గారు అనే కాదు ఎక్కడ ఎవరైతే మనం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నిలబెడుతున్నామో వాళ్ళకు ఓటేసుకుంటే 4000 రూపాయల పెన్షన్ 5000 రూపాయలు అయితే దాంతోపాటు మన కుటుంబాలు బతకడానికి 5000 రూపాయలు అది ఉంటుంది ఆసరా అది దాంతోపాటు సన్నబియం 35 కిలోలు ఉన్నోళ్ళు గిన్న ఉన్నారు 25 కిలోలు ఉన్నోళ్ళు 15 కిలోలు ఉన్నోళ్ళు సన్నబియం వస్తాయి ప్రతి నెల దాంతోపాటు మన కుటుంబాలకు ఆరోగ్య బీమా కావాలి ఆరోగ్య బీమా 15 లక్షల రూపాయలు ఉంది ఆరోగ్యశ్రీ కింద దాంతోపాటు కేసీఆర్ బీమా అని చెప్పేసి ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి అంటే మనం ఎల్ఐసి అర్థంగానే బాబాయ్ ఎల్ఐసి మనం కట్టన అవసరం లేదు కేసీఆర్ గారే ఎల్ఐసి కట్టి మనకు పట్టా ఇస్తాడు పట్టా ఇస్తే मन के जरगरा जरूते प्रति लक्ष रूपये वस्ताई अर्थम मन एवाले मन एदो अल्लाटप मोडल चपड़ अट्लांट का केसीआर गारु इंतक मुंदु रूप पेंशन मुसलोल्लते ना रेल रूपये चेसे रेल रेप एलक्षन अटे रेल राजशेखर रेड्डी दंग आड़े रेल रूपये इच्छे रेल रूपये इच्छे ఇప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి అయితే 3000 రూపాయలు వస్తాయి 3000 రూపాయలు పక్క ప్రతి సంవత్సరం 500 పెరుగుతూ ఖచ్చితంగా 5000 రూపాయలు అయితే మీకు ముస్లింలకు 5000 అయితే వికలాంగులకు 6000 రూపాయలు అయితే ఖచ్చితంగా మనం టిఆర్ఎస్ పార్టీ అప్పటిది ఎవరైనా గానియండి వారికి ఓటు వేసుకొని గెలుపించుకుంటే మనకు వస్తాయి కాబట్టి మన గ్రామ పంచాయతీ పరిధిలో ఎంత మంది వికలాంగులు ఉన్నారో వాళ్ళ కుటుంబాల దగ్గరికి మీరుగిన స్వయంగా వెళ్ళండి మీంగిన వెళ్తున్నాం వెళ్ళి వాళ్ళకి చెప్పండి దయచేసి చెప్తే కేసీఆర్ గారిని మన జగదీష్ రెడ్డిని గాని గెలిపించుకుంటే మనం ఇంకా 10 రూపాయలు తినడానికి ఆస్కారం ఉంటది ఈ ఒక ఆసరా పెన్షన్ ఒకటే కాదు మన వికలాంగులకు మనం చూసేనే ఉన్నాం చదువుకునేటోళ్ళకు స్కాలర్షిప్ వస్తున్నాయి చదువుకునే పిల్లలకు ల్యాప్టాప్స్ వస్తున్నాయి చదువుకునే పిల్లలకు ట్రైసైకిల్స్ వీల్చైర్లు మోటరైజ్డ్ వెహికల్ వీల్చైర్ వస్తుంది మోటరైజ్డ్ వెహికల్స్ వస్తున్నాయి ట్రైసైకిల్స్ వస్తున్నాయి వీల్చైర్లు వస్తున్నాయి ఇయరింగ్ మిషన్స్ వస్తున్నాయి స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి దాంతో పాటు మనం రుణాలు సబ్సిడీ రుణాలు ఇప్పుడు ఇంతకు ముందు మనకు 30000 40000 రూపాయలు లక్షకు మాఫీ అయ్యేది ఇప్పుడు 80000 మాఫీ అవుతుంది లక్షకు 80000 మాఫీ అవుతుంది అట్లా ఏందంటే మనం ఈసారి గెలుపించుకుంటే ఆసరా పెన్షన్ తో పాటు అనేక సంక్షేమ పథకాలు వస్తాయి మనకు మీ గ్రామ పంచాయతీ పరిధిలోన డబుల్ బెడ్రూమ్లు 5% రిజర్వేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అమలు చేస్తారు మీరు అక్కడ స్థానికంగా ఉన్న సర్పంచ్లను కానీ కోరండి ఓకేనా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జగదీష్ రెడ్డి గారి నాయకత్వం కారు గుర్తుకే మన ఓటు